ఇంతకుముందు కాన్వర్జేషన్ వచ్చింది, దానికి కొనసాగింపుగా మన మైండ్ని ఓపెన్ చేద్దాం. రకరకాల సంస్థల వాళ్ళు ఇట్లా చెప్తున్నారు ఒక వ్యక్తికి, నువ్వు వేరే వాళ్ళకి సేవ చేసావనుకో, అర్హత లేని వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళ కర్మ నీకు అంటుకుంటుంది. అర్హత లేని వాళ్ళకి సేవ చేస్తే ఆ కర్మ నీకు అంటుకుంటుంది. నువ్వు ఓన్లీ మా సంస్థకే ఏదైనా డొనేషన్ ఇచ్చినా ఇవి కానీ వేరే వేరే వాళ్ళకి ఇయ్యకు, అది పాపం అని చెప్తున్నారంట. సో దానికి ఇచ్చిన ఆన్సర్ ఇచ్చిందాం. ఒక విషయం ఏంది, కర్మ ఫలితం అన్నది నీది వేరే వాళ్ళకి అంటుకోదు, వాళ్ళది నీకు అంటుకోదు. ఇది అంటువ్యాధి కాదు, మలేరియా కాదు. సో దీని గురించి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్నో దారులు ఉన్నాయి. మనం ఎంత చెప్పినా, ఎట్లయితే మనిషి ఎంత చెప్పినా చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటూ ఉంటాడో, ఇది కూడా అంతే. ఒకే ఫార్ములా రిపీట్ అవుతుంది. ఎంత చెప్పినా ఫైనల్గా వాడు నచ్చింది చేస్తాడు, తర్వాత ఏదో రోజు తెలుస్తుంది అంత అవసరం లేదని. ఈరోజు వచ్చింది ఇంట్రెస్టింగ్ తీర్చి వచ్చింది, నాకు శ్రీశైలం పోతే హాయిగా ఉంటుంది అని ఒక ఆయన. నేను కూడా శ్రీశైలం వెళ్ళాను, కానీ హాయిగా ఉంటుంది అర్థం కాలేదు నాకన్నా. లేదు అంటే శ్రీశైలంలో ఎక్కడ మీరు గర్భగుడిలో స్టే చేస్తారా? లేదు, నేను రూమ్ తీసుకుని ఉన్నా. ఆ రూమ్కి మీ రూమ్కి ఏమిటి తేడా? అక్కడ ఆగిపోయింది చర్చ. శ్రీశైలంలో ఉన్నప్పుడు శ్రీశైలంలో అనేది మీ భావన. శ్రీశైలం ఎట్లా నిర్వచిస్తావు? లేదా శ్రీశైలంలో గర్భగుడిలో ఉంటేనే నీకు ఆనందంగా ఉంటుందా? దేని గర్భగుడిలోనే ఉండు, ఇంకా అక్కడి నుంచి రాకు పక్కకి. అంటే శ్రీశైలం అంటే ఆ వాతావరణ పరిస్థితులు మొత్తాన్ని కదా, అంటే ఒక రకమైన పీస్ ఆఫ్ పీస్ఫుల్నెస్. సో మరి రూమ్లో అలాంటివి ఏమి లేవు. మరి రూమ్లో హాయిగా ఉంటారంటే రూమ్లో హాయిగా ఉంటాను అండి. అంటే శ్రీశైలంలో ఉన్న అన్న భావన వల్ల నేను హాయిగా ఉంటాను అండి. అంటే అది ఎన్నో ఏళ్ళ సంది ఎవరన్నా ఆపాదించిందా? మనకే మనమే ఆపాదించింది, మనకే మనం నమ్మింది. ఇప్పుడు నేను ఆపాదించినంత మాత్రాన నువ్వు ఆపాదించుకోవాలని రూలే ఉంది. సో నీకంటూ ఒక విచక్షణ డిస్క్రిప్షన్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని చూస్తావు, వాట్ ఈస్ వాట్ అనేది. ఎక్కడున్నా హాయిగా ఉండొచ్చు, ఇది క్లియర్. ఎనీవే అది పక్కన పెడితే, కర్మ సిద్ధాంతం అని అర్థం చేసుకోవాలంటే మనం పని అర్థం చేసుకోవాలంటుంది. కర్మ ఇప్పుడు కర్మ అంటే చేసే పనే కర్మ కదా, కదలిక కర్మ. చేసే పని కూడా కదా, పని పనిగా నిర్వచించకూడదు. ఇట్లా చూసిన కర్మ అయింది, కదలకుండా కూర్చుంటే అది కూడా కర్మనే. అవును. ఇప్పుడు ఇంకొకటి కొంచెం దీనికి బట్టి ఒక మూఢనమ్మకం ఉంది. ఇప్పుడు ఇప్పటికి కూడా కొంచెం ఒక ఏదన్నా నీకు కర్మ శని పట్టింది, కర్మ పట్టిందని ఒక దగ్గర ఇట్లా మన పసుపు ముద్దలు కానీ తర్వాత కుంకుమ ముద్దలు కానీ తీసి నడిచోడు మూడు బాటలు మధ్యలో పెట్టిపోతారు. అయితే నేను నాకు దాని మీద అసలు పట్టింపు లేదు, కానీ అయినా మా ఇంట్లో చుట్టుముట్టు వాళ్ళు అడగడం కానీ వాళ్ళు కొంచెం నమ్మేవాళ్ళు, నువ్వు ఆ రోజు అట్లకెళ్ళి పోయినందుకే వాళ్ళది నీకు వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మీరు చెప్పే కాంటెక్స్ట్లోనే కర్మ అనేది ఒకరిది ఒకరికి రానప్పుడు వాళ్ళు ఆడ ఏమన్నా అడ్డం పెట్టని, లేకపోతే అది ఏదైనా ముద్ద. అదే నీకున్న క్లారిటీ తప్పని నేది కాపాడదు. ఇప్పుడు 100 మంది వచ్చి చెప్పని నువ్వు అమ్మాయి అని, అది ఇంకా పర్ఫెక్ట్ మనకు తెలిసిపోతుంది. అట్లా తెలియాలి, కొన్ని విషయాలు నమ్మం కదా మనం. ఇప్పుడు అదే లైఫ్లో అసలు నమ్మకాలే ఉండదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు నీకు ఏం లేదు, నీకు అసలు ఏ శని లేదు, నీకు ఏ కర్మ లేదు, నువ్వు అట్లా ఆ రోజు అటు పోయినందుకే నీకు ఇది పట్టింది. అదే చెప్తారు, నువ్వు దాన్ని తీసుకుంటావు లేదా పూర్తి నీ చేతులు ఉంది. ఎంతమంది చెప్పినా నువ్వు దాన్ని అంటకుండా ఉండవచ్చు, కానీ మన చుట్టుముట్టు ఉండే ఒక 10 మంది ఒక విషయాన్ని బలంగా వాదన చేసినప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ ఉంటే నువ్వు మెల్లగా జారిపోతుంది. ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇప్పుడు ఉదాహరణకు 100 మంది రోజు వచ్చి నువ్వు అమ్మాయి అమ్మాయి అంటే ఏదో రోజు నువ్వు అమ్మాయిలా గెట్ వేసుకుంటావు. ఏంది ఏం వేసుకోము లేదా? అట్లా తెలియాలి ఏదైనా, అంత బలమైన నమ్మకం కలిగి. నమ్మకం కాదు అది, తెలియాలి. ఇప్పుడు ఇంకొకటి దీంట్లోనే ఒక చర్చ, నేను సోమవారము నేనే డిగ్రీలో ఉన్నప్పుడు సోమవారం కానీ గురువారం కానీ ఇట్లా దేవునికి మొక్కుతుంటాను అన్నమాట. మొక్కడంతో పాటు ఏం చేస్తుంటే నేను ఆ రోజు నాన్ వెజ్ తినొద్దు అన్నది ఒక నియమం పెట్టుకున్నాను. అయితే ఒక సందర్భంలో ఏమైందంటే ఆ రోజు నేను మండే అని మర్చిపోయి పెళ్ళి అవుతుంటే సడన్గా ఆకలి అవుతుంది. ఆలోచనలో నేను ఈరోజు సోమవారం కదా అన్న థాట్ వదిలేసి నేను పోయి తిన్నా, నేను చికెన్ తిన్నా. సగం తిన్నాక దేశ వచ్చింది, అరే నేను సోమవారం కదా నేను తింటి కదా, అరే 4 గంటల సంది నేను తింటలేను ఈరోజు, నేను మిస్టేక్ ఎట్లా చేస్తే అని నా లోపల ఒక రకమైన భావన. అయితే ఇప్పుడు ఒక నువ్వు పట్టుకుంటావా వదిలేస్తావు అన్న దానికి అప్పుడు నాకు గరికపాటి నాకు ఎదురైంది. ఆయన ఏమన్నాడు, నువ్వు నీ మనసు మంచిగా ఉండాలి తప్ప తిన్నావా లేదా అంటే ఈ కాంటెక్స్ట్ చెప్పలేదు ఆయన, నాన్వేజ్ గురించి చెప్పలేదు, వేరే కాంటెక్స్ట్ చెప్పిండు. అంటే ఇది కరెక్టే కదా అని చెప్పి నేను ఆ రోజు వదిలేసిన. ఇప్పటికి కూడా చాలామంది ఏంటంటే 4 ఇయర్స్ అవుతుంది 5 ఇయర్స్ అవుతుంది కదా నేను అదే పట్టుకొని ఉన్నా, ఇప్పుడు వదిలేస్తే ఏమవుతుందో
నాలుగు 4 ఇయర్స్ నుంచి నేను వాసన చేస్తున్నా కదా, ఇదంతా దారుణలే అని అనుకుంటున్నారు కదా. అట్లా బలమైన ఒక నమ్మకం కలిగించేవాడు ఒకడు ఉండాలి అంటున్నాను నేను. అది ఆ టైంకి మనం కనెక్ట్ కావాలి. నీ అంతలకు నువ్వు నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఎన్నో సంఘర్షణలు ఉంటాయి కాబట్టి దాని నుంచి మనం బయటపడలేము తొందరగా. అందుకే ఇది ఒక మిస్టరీ. ఇప్పుడు నాకు ఆ రోజు నాకు గరికపాటి ప్రవచనం విన్నా కాబట్టి, అంటే ఆయన మొత్తం చెప్పేది కరెక్ట్ అంటే మళ్ళీ నేను పట్టించుకోను, నేను కనెక్ట్ అయిందే లేదా అది ఒప్పుకుంటున్నా. అలా ఉంటుంది. ఇప్పుడు కూడా నాకేంటి, చదవడమే ఈజీ, చదివిన తర్వాత జాబ్ చేయడం కష్టం అనేది నాకు ఒక్క సెకండ్లో నాకు అర్థమైపోయింది. బుచ్చారెడ్డి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఒక సెకండ్ల థాట్ నాకు వెలిగింది, నేను ఇంత ఇప్పుడు ఒక్క నుండి ఇంత ఫ్రీ ఉంటే నేను ఇంత టెన్షన్ పడుతున్నా, రేపు ఇంకా లేనిపోయినవన్నీ వస్తాయి కదా జాబ్ చేస్తే, నేను అక్కడే ఆగిపోతా కదా అన్న ఒక థాట్ పక్కకు పెట్టేసి, అంటే అది ఆ రోజు గరికపాటి ఎట్లయితే నా మైండ్లో తగిలిందో, ఆ రోజు ఇంటర్వ్యూ చూసిన రోజు కూడా నాకు తగిలింది. అట్లా పూలకుండులో ఉన్న మొక్క ఎదుగుతుంది అట్లా జాబ్ ఉంటుంది అన్నట్టు, అమెజాన్లో ఉన్న మొక్క ఎదుగుతుంది అట్లా లైఫ్ ఉంటుంది. నేను ఇంకొకటి, నేను ఒకవేళ జాబే కాదు ఏదన్నా ఫర్దర్గా బాగా అచీవ్ చేయాలన్నా, అసలు అచీవ్ చేసేదే లేదు. అప్పుడు కడతాలకు వచ్చినప్పుడు కూడా అన్న, నువ్వు ఏదైతే చేస్తున్నావు బలంగా చెయ్యి చెయ్యి చెయ్యి, చేసిన దాన్ని నువ్వు కూడా వదిలిపెట్టి అంటున్నావు. బలంగా చేసి ఎన్నో ఏళ్ళు అసలు చేసింది నాకు, నేను వదిలిపెట్టానికే ఇంకా అసలు ఎందుకు చేయాలి అసలు. అటువంటి దారణలన్నీ నా మైండ్లో నిలిచిపోయిన ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్మ మనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, నువ్వు ఆ రోజు అటు నుంచి పోయినావు కాబట్టి, ఆ 3 బాటల నుంచి వెళ్ళినావు కాబట్టి నీకు ఇది ఇవ్వాలనుకున్నది, అంటే మన పరిసర ప్రాంతాల కదిలిన కర్మనే అంటున్నారు కాబట్టి అది చెప్తున్నారు. దానికి అలా అనడానికి రీజన్ ఉంది. సో ప్రకృతి పరంగా కర్మ వేరు, ప్రపంచం పరంగా కర్మ వేరు. ప్రకృతి పరంగా కర్మలో పూర్తి ఇండివిజువల్ డ్రీమ్లో జరుగుతుంది కర్మ ఏదైనా, వేరే వాళ్ళకి సంబంధం ఉండదు, సిద్ధాంతాల సంబంధం ఉండదు, గురువుల సంబంధం ఉండదు, మంత్రం సంబంధం ఉండదు, ఏదో సాధించాలన్న విషయంలో కదలదు ఏ ప్రాణి. ప్రకృతి కదిలిస్తుంది, ప్రకృతిలో మమేకమే అది కదులుతుంది. ఆకలి అయ్యేవరకు అట్లా ఉంది, ఆకలి కదిలిస్తుంది ప్రకృతి, మనకు తెలియకుండా భూమి కదిలినట్లు అది తిరుగుతుంది అన్నట్టు. సో అది నీ ఇంటెన్షన్ ఏమి లేకుండా చేసేది కర్మ, ప్రకృతి పరంగా దాని కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. ఇప్పుడు నేను జాబ్ కొట్టాలని చేస్తే అది నేను ఇంటెన్షన్, నువ్వు ఆశించి చేయడం వల్ల దాని ద్వారా వచ్చే అన్నింటినీ నువ్వే వెల్కమ్ చేస్తున్నావు. నాకు స్ట్రెస్ అవుతుంది, ఆ స్ట్రెస్ నువ్వు ఆల్రెడీ వెల్కమ్ చేసి ఉన్నావు. నాకు అసలు నాకు ఫ్రీ టైం దొరకలేదు, అసలు నేను లైఫ్లో ఎదగలేకపోతున్నా, నాకు డబ్బు సరిపోతలేదు, వీటన్నిటికి కారణం నువ్వే. సో ప్రాపంచికమైన కర్మకి కర్మ సిద్ధాంతం వర్తించదు. ఇప్పుడు ఎవరెవరైతే కర్మ సిద్ధాంతాలు మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఈ బైఫర్కేషన్లో 100% ఫీల్ అయ్యింది. ఒకవేళ ప్రకృతి దేవుడు అనే కాంటెక్స్ట్ ఉంటే ప్రకృతి పరంగా నీ జీవితాన్ని చూసుకోవడానికి దేవుడు ఉన్నాడు కదా, ప్రాపంచిక విషయాల మీద దేవుడికి ఏ సంబంధం ఉండదు, మళ్ళీ ఉద్యోగానికి దేవుడికి ఏ సంబంధం. ఇప్పుడు కనిపించని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది కదా, అదే దేవుడు అంటాం కదా అన్న, దేవుడు అంటున్నాడు, నేను అనేది మర్చిపోయి దేవుడు అంటున్నాడు తెలియకనే. ఇప్పుడు ఒక ఊర్లో అందరికీ కాళ్ళ ప్రాబ్లం ఉండి కట్టెతో నడుస్తున్నారు. ఇప్పుడు ఆ ఊర్లో పిల్లగాడు పుట్టాడు, మంచిగా ఉన్నాడు, కానీ వాడు హఠాత్తుగా ఊరందరూ కట్టెతో నడుస్తున్నందుకు వాడు కూడా కట్టె తీసుకుని రోజంతా జీవితకాలం నడిచాడు. వాడు వాడికి తెలియదు వాడి కాళ్ళు బాగానే ఉన్నాయి. ఇదే కాంటెక్స్ట్ చెప్తుంటే ఒకటి దాసకు వస్తుంది. ఒక ప్రెగ్నెంట్తో ఉన్న ఆమె ఏదో అఫెండ్ అయ్యి జైలుకి వెళ్తే అక్కడ కొడుకు పుడితే అందరూ వచ్చినప్పుడు ఎవరైనా బాయ్స్ వస్తే మొగోళ్ళు వస్తున్నారు మొగోళ్ళు వస్తున్నారు అంటే, పుట్టిన పిల్లవాడు మొగవాడు అయినప్పటికీ కూడా వాడు కూడా అదే మొగోళ్ళు వస్తున్నారు అని చెప్పి అవును అంటే నీకు తెలియదు. తెలుసుకోవాలని ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఒక స్టెప్, సరైందా కాదా నిర్ణయించుకోవడం ఒక స్టెప్, ఎట్ట తెలుస్తుంది ఆచరిస్తే తెలుస్తుంది. నమ్మినప్పుడు ఎప్పటికీ తెలియదు సరైందా కాదా, నమ్మకం నమ్మకంగానే ఉండిపోతుంది, అది బలమైన నమ్మకం అవుతుంది, అదొక సాంప్రదాయం అవుతుంది, అదొక ధారణ అవుతుంది, అది నీ యొక్క పరంపరగా మారుతుంది. కానీ నీకు ఎప్పటికీ తెలియదు అది ఏమిటో. నమ్మడం అంటే మనసుతో వినడం, చేయడం అంటే శరీరంతో చేయడం, రకరకాల విషయాల్ని నీ మైండ్ తీసుకుంటుంది. నేను దీనికి ఎవ్వరు ఏనో గమ్మత్తిన వ్యాఖ్య చేసిన అంటే ఇప్పటికైనా అర్థమవుతుంది. 100,000 పదార్థాలు ఉన్నాయి, గొంతు దిగేది ఎప్పుడు ఒకటే ముద్ద అన్న. సో ఆచరణ ఎప్పుడు కొంచెమే ఉంటుంది. నీ 100,000 ఆలోచనలు ఉన్నాయి, ఓన్లీ ఈ మెడపైన ఆలోచనలనే జీవితం అనుకుంటే నువ్వు చాలా గందరగోళపడతావు. సో ఈ వేవేల ఆలోచనల్లో ఒకటి ఎంచుకో, దాన్ని గొంతు దిగి కిందికి రాని, బాడీకి పరిచయం చేయి, బాడీ స్పందించని ఆ ఒక్క ఆలోచన, అది ఆచరణ అయింది. అట్లా ఈ ఒక్క ఆలోచన, ఈ ఒక్క ఆచరణ, ఈ రెంటి వల్ల నీకు ముక్తి కలుగుతుంది. అప్పుడు మిగతా ఆలోచనలన్నీ ఉంటే కానీ నీకు సంబంధం ఉండదు. ఇది ఎటువంటిది, ఈ పైన ఉన్న వేవేల ఆలోచనలన్నీ శుక్రకణాలు, బాడీ అనేది అండం అన్నమాట. ఈ అన్ని శుక్రకణాల్లో ఒక్కటి అండంలోకి రావాలి, అన్ని వస్తా ఇంకా బలమైన పిల్లలు పుడతాడు, కుదరదు అంత స్పేస్ లేదు అక్కడ.
ఎన్ని ఉన్నప్పటికీ రావాల్సింది ఒకటి. అట్లా నువ్వు వేవేల ఆలోచనలు ఉండని, వీటిలో నువ్వు మొదటిసారి ఆలోచన చూసి ఒక్కదాన్ని తీసుకుని దాని శరీరాన్ని పరిచయం చేయి. అంటే అది శరీరాన్ని ఏదైనా పర్వాలేదు, అది నీ ఇష్టం. ఏదైనా శరీరంతో ఎప్పుడైతే పరిచయం చేస్తావో దాని ఫలితం నీకు కరెక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు వైలిన్ అనేది ఒక ఆలోచన నీకు, ఇప్పుడు నువ్వు చేసే ప్రయత్నం ఏంటి దాని శరీరానికి పరిచయం చేయడానికి ఇలా వైలిన్ కొనిక్కుపోతున్నావు. లేకపోతే వైలిన్ ఆలోచన ఎంత బాగుంది, ఊరికే మెచ్చుకుంటే ఎంత బాగుంది, నేర్చుకునే వాడికి ఎప్పుడు మజా ఉంటుంది చూస్తే కూడా బాగుంటుంది. సో దూరంగా ఉన్నవాడికి ఎప్పుడు సూపర్ అంటే ఆలోచనల్లోనే బతికే వాడికి ఎక్కడైన సంతోషం ఆనందం ఇవ్వను ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. నిజంగా అనుభవించలేడు వాడు, అంటే మనసు ఎప్పుడు కుదుట పడదు. సో కర్మ సిద్ధాంతానికి సంబంధించిన వేవేల ఆలోచనలు మనసులో ఉండొచ్చు, కానీ శరీరం అనుభవించింది మాత్రమే కర్మ సిద్ధాంతానికి వర్తిస్తుంది. మనసులోని కర్మలు ఉంటాయి కదా, వాటిని నమ్మచ్చు. మనసులో అసలు ఏ కర్మ అంటేనే శరీరం. అంటే ఇప్పుడు వేరియేషన్ ఉంటుంది కర్మల్లో కూడా. ఇప్పుడు కర్మ కర్మనే, జాబ్ ఇస్ ఏ జాబ్ యార్. ఇప్పుడు మనుషులు ఉంటారు కదా, వాళ్ళు చేసే కర్మలు ఉంటాయి, అవి మనం ఎంతవరకు నమ్మచ్చు? అసలు మన కాంటెక్స్ట్ అది కానీ కాదు. నువ్వు నమ్మడంటే ఏదన్నా నమ్మచ్చు. ఇప్పుడు అంగార గ్రహం కూడా నా భారతదేశంలో భాగం అని నమ్మితే నమ్ముకో, మా గురువు గారే ప్రపంచంలో అత్యంత గొప్పవాడని నమ్మితే నమ్మకు, అసలు నాలాంటి చెయ్యి ఈ ప్రపంచంలో ఇవ్వట్లేదు నమ్మితే నమ్మకు. నమ్మకాలు అనేది నీ ఇష్టం. ఇంకా మా తమ్ముడే అందరికంటే తెలియపడానికి నేను నమ్మినా నమ్ముకోరు. అంటారు కదా నమ్మించి గొంతు పోసి, కొందరి గురించి చెప్పకు నీ గురించి మామూలుగా నమ్మించి గొంతు కూడా ఉంది మరి. అంటే నువ్వు ఆలోచిస్తలేవు, ఆలోచన నువ్వు ఆచరణగా మార్చుకోవడం లేదు. అందుకని నువ్వు ఆర్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ సంబడి. ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ చదువుకోని కారణంగా ఎర్ర బస్సును చూస్తావు, అక్షరాలను చూస్తావు, అదేమిటో తెలియదు నీకు. ఇది ఏ ఊరు అంటే మీ ఊరి పేరు చెప్తే ఎక్కి కూర్చుంటావు అంత, అటుంటుంది నమ్మకం. తీరా తెలిసింది అది ఊరి పేరు కాదు ఎవడో అబద్ధం చెప్పాడు అంత, అట్లా వాడిని తిట్టి వీడిని తిట్టి నమ్మకం. నమ్మినంత వరకు నీకు చాలా సంవేదనలు, కోపాలు, తాపాలు అనిపిస్తుంది, నీకు తెలిసింది క్లియర్గా. అంటే నమ్మొచ్చా? నమ్మకూడదు. ఏది నాకు ఏ నమ్మకాలు లేదు, ఒక్క నమ్మకం కూడా లేదు నాకు. ఎవరు నా మీద నాకు నమ్మకం లేదు, మనిషి మీద నమ్మకం లేదు, సిద్ధాల మీద నమ్మకం, సిద్ధాంతాల మీద నమ్మకం లేదు. ఏది నా శరీరానికి నా మనసుకు ఒకేసారి అనుభవంగా మారిందో, అనుభవం అంటేనే అది బాడీ ప్లస్ మైండ్ రెండూ కలిసి స్పందించడం వల్ల బయటకు వచ్చే ఒక సువాసన ఎక్స్పీరియన్స్. ఉత్తమ బాడీ ఎక్స్పీరియన్స్ కాదు, ఉత్తమ మైండ్ ఎక్స్పీరియన్స్ కాదు. నమ్మకాలు ఏమీ లేవు. లేవు నమ్మకం ఎందుకు అసలు? నీ జీవితానికి అత్యంత ముఖ్యమైన విషయాలు నీకేం నమ్మకాలు లేవు చూడు. నీకు ఎప్పుడన్నా ఇట్లా ఉన్నావా, నాకు ఈరోజు సాయంత్రం మూత్రం వస్తుంది నాకు నమ్మకం ఉందని, వస్తుందో రాదో నమ్మకం లేదు. అంటే ఈ కాంటెక్స్టేనా? ఇప్పుడు ఎవరు ఇప్పుడు అందరూ నమ్ముతారు. ఇప్పుడు యాదాద్రికి పోయి మొక్క వచ్చాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, మొక్కి నమ్మకం ఉంటేనే కదా నేను పోయి వచ్చినందుకే నాకు. అదే నమ్మకం పోగానే అన్ని పక్కకు జరుగుతాయి అంతే. అప్పుడు నీవు ప్రమాణం అవుతావు నమ్మకంలో, నీతో పాటు ఇంకోటి డ్యువాలిటీ నమ్మకం అనేది. నువ్వు నిరంతరం ద్వైతంలో కొట్టుమిట్టాడుతు, నీవు అది అది నీవు నీవు అది అలా, అది ఏది లేదా? ఏది లేదు, ఒక్కడే ఉన్నావు. అంటే అది ఉందనుకుంటే ఉంది, చాలా బలంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, అద్భుతంగా ఉంది, రకరకాలుగా ఉంది అది. లేదా అసలు అవేవి లేవు. ఈ క్షణం నీకు వర్తమానంలో అనుభవం జరుగుతున్న దాన్ని పట్టుకొని ఉంటే నీకు ఏ నమ్మకం అక్కర్లేదు. ఇంకంతే, గతమే లేనప్పుడు జ్ఞాపకం కూడా లేదు. ఇంకోటి నీ జీవితం పట్ల ఏ ఉద్దేశాలు లేవు, లక్ష్యాలు లేవు అనుకో, ఏ నమ్మకాలు ఎందుకు? అసలు ఉన్నది అనుభవించడానికి నమ్మకాలు అయితే అవసరం లేదు. నువ్వు చెప్పేది అల్టిమేట్. అంత దూరం పోతే ఏది లేదు అది. ఇప్పుడు హాఫ్ మైండ్ లో ఉన్న దానికి దీనికి ఏ సాధన అక్కర్లేదు. ఏది జరుగుతుందో దాంతో ఉండు. ఇప్పుడు జీవిత లక్ష్యాలు ఉన్నంత మాత్రం వాడు లక్ష్యాన్ని చేరుకుంటాడని కాదు, ఏ లక్ష్యాలు లేవని నేను చెప్తున్నంత మాత్రం నా లైఫ్ లో ఏది జరగదని కాదు. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది అమెజాన్ లో, దానికి ఏ లక్ష్యం లేదు, కానీ ఎంత ఎదగాలి అది ఎదుగుతుందా లేదా. అట్లా నీవెంత సాధ్యం అంత చేస్తావు. నీ సాధ్యం అనేది నువ్వు చేయాలి అంతే అంతే. నమ్మకం పెట్టుకొని అబ్బా కష్టపడితే వల్ల లేవు అసలు. ఇంతమంది నా కాంటెక్స్ట్ వచ్చింది, ఎవరెస్ట్ శిఖరం ఉంటుంది కదా, అది ఎక్కాలని అందరూ అనుకుంటారు. అది మనం మిద్దె ఎక్కాలనుకోమని. ఎవరెస్ట్ శిఖరం పక్కనే ఇంకొక శిఖరం కూడా ఉంటుంది, దాన్ని కూడా ఎక్కరు, ఎందుకంటే ఇది హయ్యెస్ట్ పీక్ కాబట్టి. సో ఈ హయ్యెస్ట్ పీక్ ఎక్కితే అన్ని పీక్స్ ఎక్కినట్టే. నువ్వు ప్రత్యేకంగా అది ఎక్కర్లే. ఇది 6,000 అడుగులు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, 5,999 అడుగులు ఇంకొక పీక్ ఉంది, దీని మీదకి పోయి మళ్ళీ దిగి దీని మీదకి పోవడం ఎందుకు? ఇది ఎక్కితే అది కూడా కవర్ చేసినట్టే. అట్లా నమ్మకాలు లేని ఒక స్థితికి వస్తే ఎన్నెన్నో పడిపోతుంది నీ లైఫ్లో. అసలు నమ్మకం వల్ల నీకు ఏం ఒరిగిందో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అసలు వాట్ ఈజ్ ఇట్,
యు ఆర్ గెయినింగ్ అవుట్ ఆఫ్ ఒకవేళ మనం నమ్మినా జరిగేది జరుగుతుంది తప్ప అంతే నువ్వు నమ్మినందుకు మంచి జరుగుతుంది అన్న రూల్ లేదు. ఒక విషయం చెప్తా, మంచి చిన్న విషయం చెప్పి ముగిద్దాం. ఏంటంటే అతని పేరు ఏమిటి, ఎవరో ఒక సైంటిస్ట్, గ్రీక్ సైంటిస్ట్. ఆయన మొట్టమొదటిసారి తెలుసుకున్నాడు, అప్పటి వరకు వాళ్ళకున్న ధారణ ఏంటంటే భూమి చుట్టే సూర్యుడు తిరుగుతాడని. అవును, టాలమే కాదు కాదు, ఎవరో పేరు వదిలేద్దాం, ఏదో పేరు గుర్తొస్తే. ఈయన మొట్టమొదటిసారి నమ్మే వాళ్ళంతా అట్లున్నారు, నమ్మే వాళ్ళంతా నమ్ముతున్నారు అంతే, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంది. బాధకథం హోగా. మొదటిసారి ఇతను ఈ నమ్మకాన్ని పక్కన పెట్టి చూశాడు విశ్వం దిక్కు. చూసి తనకు అనుభవంగా తెలిసింది, లేదు సూర్యుడు చుట్టే భూమి తిరుగుతుంది అని తెలుసుకొని ఎగిరి గంతులేసి అందరికీ చెప్పాడు ఈ విషయం. ఎందుకంటే వాళ్ళకి అది మత విశ్వాసం. వెళ్ళి రాజుకు చెప్తే రాజు చాలా కోపం వచ్చింది. ఆబ్వియస్గా రాజుకి ఎందుకు కోపం వచ్చింది, సత్యం గురించి కాదు, నమ్మకానికి అగెనిస్ట్గా చెప్తున్నాడు, సత్యంతో పనిలే అది. ఈరోజు అదే సత్యం. మరి మరి రాజు నమ్మకాలు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజల నమ్మకాలు అంతా గాలి కొట్టుకుపోయి సత్యం ముందు అవి ఏమి నిలబడవు, కొంతకాలం అవి ప్రభావవంతంగా ఉండొచ్చు. అయితే ఇతను పిలిపించారంట, ఏమయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, సైంటిస్ట్ అని మన గౌరవమే, కానీ మేమంతా విశ్వసిస్తున్న దాన్ని నువ్వు కాదంటున్నావు. అంటే విశ్వాసం వేరు, ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు తెలిసిన తర్వాత విశ్వాసంతో పనేమి? ఇప్పుడు పిల్లగాడు పుట్టకముందు లేదా పిల్ల పుట్టకముందు అమ్మాయో అబ్బాయో, పుట్టిన తర్వాత అమ్మాయో అబ్బాయో అనే నమ్మకం ఎందుకు? ఒకసారి కింద చూస్తే తెలిసిపోయి, ఇంకా నమ్మకం ఎందుకు? నేను చూశాను, అయినా నాకు నమ్మకం ఉంది ఇతను అబ్బాయి అని మనం చెప్పింది అంటామా? ఇంకో ఇతను మా డాడీ, నాకు నమ్మకం ఉంది ఇది బతికే ఉన్నాడు అనుకుంటామా? తెలిస్తే నమ్మకం లేదు, నమ్మకం తెలిస్తే, నమ్మకం ఉంటే తెలియడం లేదు. ఇప్పుడు మన ఇప్పుడు మా నాన్న చనిపోయాడు, పుట్టిన కొడుకు మా నాన్ననే పుట్టినాను, కొంతమంది నమ్ముతారు కదా. నమ్మకమే తెలియదు కాబట్టి నమ్ముతున్నారు. ఇసి మనకు చైనీస్ యాంజియోగ్రామ్స్ ఉన్నాయి ఆధ్యాత్మికతలో. ఏదైనా ఒక కాయిన్ ఉందనుకో, దానికి బొమ్మ బురుస్తున్నట్టు నీ ప్రతి భావనకి షాడో భావన కూడా ఉంటుంది. నువ్వు ఏ ఏ విషయాలు నమ్ముతున్నావో ఆయా విషయాలు నీకు సంశయం ఉన్నాయని. సంశయం లేదు, నమ్మకమే డౌట్, డౌటే నమ్మకం. ఇంకా ఇప్పుడు ఎంత బలంగా నమ్మితే అంత పెద్ద డౌట్ ఉందండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను ఇక కథ పూర్తి చేస్తా. సో రాజు చెప్పిండు, చెప్తే ఇతను అన్నాడు, మనమంతా కొన్ని వేల ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతుందని, కానీ నేను అన్వేషిస్తే తెలిసింది. అంటే రాజు నువ్వు ఇక ఎక్స్ట్రా చేయకు, నువ్వు పిలిపించింది నీ శోధించడానికి కాదు, నువ్వు ముందు సారి లెటర్ రాయి ఫస్ట్, వేరే వాళ్ళకి చంపేస్తుంటే నేను. అంటే ఏమని రాయాలి అంటే, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతుంది అని నేను నమ్ముతున్నా, అది మా విశ్వాసం అని రాయి. తప్పకుండా రాస్తుంది, నాదేం పోయింది. అప్పుడు ఆయన రాశాడంట, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతుంది అని మా ఊరు వాళ్ళంతా మా రాజుగారు అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నా. ఇది ఇది ప్రస్తుతానికి ఇంతే, కానీ ఏది ఏమైనా కూడా భూమేశ్వరుని చుట్టూ తిరుగుతుంది అని రాశాడంట చివరిలో. అంటే ఇప్పుడు రాజు చెప్పింది రాశాడు, తద్వారా రాజుకి హ్యాపీ. కింద ఒక్క లైన్ జోడిస్తానండి, మీకే అభ్యంతరం లేకపోతే. సో ఏది ఏమైనా మన నమ్మకాలకు అతీతంగా ఖచ్చితంగా భూమేశ్వరుని చుట్టూ తిరుగుతుందని తెలుసు నాకు, కానీ మేము మాత్రం సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతుంది నమ్ముతున్నాం. బాధకథం హోగా. అయిపోయింది, నువ్వు నమ్మిన తర్వాత నమ్ముతున్నావు అంటే అర్థం ఏంటి? నీకు తెలుసుకునే ఉద్దేశమే లేదండి. ఆధ్యాత్మిక అన్వేషణ చేసే ఏ వ్యక్తికి అసలు నమ్మకాలు ఉండే మైండ్ ఉండకూడదు. నమ్మావా, యు ఆర్ ఇన్ టు సంథింగ్. ట్రెడిషన్ అన్నది ఒక నమ్మకం, సంస్కృతి అన్నది ఒక, వాటిని కించపరుస్తలేవు. నమ్మకాలు కూడా నేను నెగిటివిటీ ఏమి లేదు, కానీ నువ్వు సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఒక ఆయన చర్చలోకి వచ్చాడు, నా ఉద్దేశం ఏంటంటే అన్నాడు ఆయన. ఏంటంటే ఉద్దేశం అని చెప్పిన తర్వాత ఇంకా చర్చ లేదని చెప్పాడు. ఉద్దేశం అన్న తర్వాత ఇదేంది, ఒకనొక అబద్ధాన్నో ఒక మిత్తునో ఒక ఇమాజినేషన్ మనం చర్చలోకి తీసుకొస్తున్నాం, దీని గురించి ఎంత చర్చించినా ఉపయోగం లేదు. ఉద్దేశంలో అది ఉన్నప్పుడు ఏం చెప్పినా లేదు అది. సో కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం వేరు, కర్మ సిద్ధాంతం యొక్క మూలం తెలుసుకోవడం వేరు. ఇప్పుడు నేను తెలుసుకొని చెప్తున్నా, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. అదేంది, కదలికనే కర్మ ప్రకృతిలా. కర్మ ఫలితం ఉందా అంటే ప్రకృతిలో కర్మ ఫలితం తక్షణమే ఉంటుంది, దానికి గత జన్మలకి పూర్వజన్మలకి మరో జన్మలకి సంబంధం లేదు. ఈ క్షణం నేను కళ్ళు
చూసో చూడకో ముళ్ళు మీద కాలేస్తే ఈ క్షణమే నేను నొప్పి అనుభవిస్తా. ప్రకృతిలో కర్మఫలితం అంతే. నేను పులి తిరుగుతున్నప్పుడు జింక అన్కాన్షియస్గా పడుకుంటే ఆ క్షణం అది పులి చేత చంపబడుతుంది, అది దాని కర్మఫలితం తక్షణం. కానీ ప్రపంచంలో ఉన్న కర్మఫలితాలు వేరు. దాంట్లో డబ్బు ఉంది, సాంప్రదాయం ఉంది, రకరకాల విషయాలు ఉంది, మీ కుటుంబం ఉంది, వంశగౌరవం ఉంది, ఇదంతా నువ్వు క్రియేట్ చేసుకున్న కొత్త కర్మ ఫలితాలు ఇవన్నీ. సో ఇన్స్టాంట్ కర్మ అన్నది ప్రకృతికి వర్తిస్తుంది, ప్రపంచానికి కాదు. సో ప్రపంచంలో ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇన్స్టాంట్ కర్మ ఉండదు. ఇంటెన్షన్ ఉన్న చోట, అంటే ఈ క్షణం చేసేది ఈ క్షణమే చేస్తే ఈ క్షణమే నీకు ఫలితం ఉంటుంది తప్ప, ఈ క్షణం నువ్వు చేసే దానికి భవిష్యత్తు లింక్ అయిందనుకో దాని కర్మఫలితం నువ్వు భవిష్యత్తులో ఎప్పుడూ అనుభవిస్తావు తప్ప ఇప్పుడు అనుభవించావు. తద్వారా నువ్వు కర్మఫలితం దానివల్లనే వచ్చిందని నీకు ఎప్పటికీ తెలియదు. ఇన్స్టాంట్ కర్మ అని తెలుసు. ఎగ్జాంపుల్, ఈరోజు ప్రకృతి పరంగా మనం ముగ్గురం భోజనం చేసినాం మూడు చోట్ల. ఇన్స్టాంట్ కర్మ ఫలితం నేను అనుభవిస్తున్నా, నాకు అన్నం అరిగింది పడుకున్నా, ఇతనికి అన్నం అరగలేదు కడుపు నొప్పి వస్తున్నాడు, నీకు పాయిజన్ అయింది హాస్పిటల్ జాయిన్ అయినా, మనం ముగ్గురం ప్రకృతి పరంగా కర్మ ఫలితాన్ని తక్షణమే అనుభవించినాం. తద్వారా ఇది చెప్పడానికి ఏ గురువు అక్కర్లేదు. ఈ క్షణం జరిగేదానికి గురువు ఎందుకు? ఈ క్షణమే జరుగుతున్నప్పుడు అది నువ్వు తెలుసుకుంటున్నప్పుడు, దాన్ని నిర్ద్వంద్వంగా అనుభవిస్తున్నప్పుడు ఇంకా దానికి మధ్యవర్తి ఎందుకు? సో నిజమైన కర్మ సిద్ధాంతంలో మధ్యవర్తులు లేరు. నీవు ఉన్నావు, నువ్వు చేసే పని ఉంది, అంటే నీ కదలిక ఉంది. ఆ కదలిక వల్ల నువ్వు అనుభవించే తక్షణ ఆనందము, ప్రశాంతత, చెమట, దుఃఖము, లేకపోతే నొప్పి, మరణం అన్నీ అక్కడికక్కడనే డిక్లేర్ చేయబడతాయి. ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ కానీ, ఏజెంట్ కానీ, మనిషి కానీ, వాళ్ళ యొక్క ఇంటర్వెన్షన్ ఏమాత్రం అవసరం లేదు నిజమైన కర్మ సిద్ధాంతంలో. ఈ కర్మ సిద్ధాంతంలో పాపం పుణ్యం లేవు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంది, పాపం పుణ్యానికి స్పేసే లేదు. ప్రపంచంలో పాప పుణ్యాలు ఎందుకు వచ్చినాయి అంటే స్పేస్ ఉంది. ఇప్పుడు పని చేసినావు, ఇప్పుడు నేను అన్నదానం చేస్తున్నా, ప్రకృతి పరంగా అన్నదానం చేస్తే అందరు తిన్నారు, వేరు మంది తేంచారు, హ్యాపీ ఉన్నారు, నువ్వు ఫలితం అనుభవించి సంతోషం, అక్కడితో అయిపోయింది. సో కర్మ ప్రకృతి పరంగా ఉన్నది ఏది కూడా నీకు బ్యాగేజ్ క్రియేట్ చేయదు. ఎప్పటి కర్మ అప్పుడే, ఎప్పటి ఫలితం అప్పుడే, దానికి నెక్స్ట్ మూమెంట్తో సంబంధం లేదు. ఇది 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 ఎట్లుందంటే, ఒకసారి ఇదే కాంటెక్స్ట్లో 5 ఏళ్ల కింద నాతో గొడవ పడ్డాడు, కొడుకు ఇవాళ చచ్చిండు, ఇది ప్రపంచం పరంగా ప్రకృతిలో అట్లా. 5 ఏళ్ల తర్వాత కొడుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు చూడు అని అంటున్నాడు. అవును, అంతెందుకు? మా ఊర్లో ఒక ఆవిడ ఒక గమ్మత్తైన విషయం చెప్పింది. ఏదో ఊర్లో ఒక ఆవిడ చచ్చిపోయిందంట, కారణం తెలుసా అమ్మగారు అన్నది పెద్ద ఆవిడ. తెలియదు కదా, తెలియదు చెప్పండి. అందరం కూర్చున్నారు ఆరు బయట. అప్పుడు ఆమె చెప్పిందంటే 22 ఏళ్ల క్రితం బల్లి నాకిందంట ఆమె, దాని ఫలితంగా ఇప్పుడు చచ్చిపోయిందంట. నేను జోబులో చేతులు పెట్టుకుని ఎటు వెళ్ళిపోయాను. అనే ఇది లాస్ట్. ఇప్పుడు ఇప్పుడు కొందరు జాబ్ సాధించిన వాళ్ళు ఏం చెప్తుంటారంటే, నేను 3 డిగ్రీ లేచి ఇట్లా దీవెన కాడికి రోజు పోతుంటే నేను అందుకోసమనే నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది. అంటే ఆయన గుడికి జాబ్ వచ్చింది, సదినందుకు జాబ్ వచ్చిందా? రెండు నమ్ముతున్నాడు అంత కలిసి అతను నిన్ననే అనుకున్నాం కదా. ఎంతవరకు అది ఇక్కడ అతనికి అవన్నీ కరెక్ట్, ఇంకా ఇంకా అది ఆ జోన్లోకి మనం ఎంటర్ కావడానికి లేదు. నేను పొద్దున్న లేచి నేను అది ఆయన కరెక్ట్, అంటే అనవసరంగా శ్రమ పడ్డాడు యాక్చువల్లీ. చదివితే వస్తుంది జాబ్. రెండోది, నిజంగా నీకు కాంటాక్ట్స్ ఉంటే ఎవరు చదవకపోయినా జాబ్ వస్తుంది. రెండోది, నువ్వు నిజంగా ధనికుల కుటుంబంలో పుడితే నువ్వు భయభర్త హీరో అవుతావు అల్లర్జున్ లాగా. అతను చదవలేదు, అతను దేవాలయానికి పోలేదు, కష్టపడింది కదా, బెనిఫిట్ వస్తుంది కదా. కష్టపడడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, నీకు నిజంగా పనిచేయడం ఇష్టం. కష్టపడడం ఎందుకు? అసలు కష్టపడద్దు. నువ్వు ఎట్లుందో అట్లా ఉండు, దానికి అంటుపట్టే కీర్తి గంధం సూపర్ తప్ప, అంత కష్టపడడం వల్ల వచ్చింది నువ్వు ఎంత నిలబెట్టుకుంటావు? కష్టపడితేనే అది వచ్చిందంటే నిలబెట్టుకోడానికి ఇంకెంత కష్టపడాలను. సో అదంతా హార్డ్ వర్క్ అనే ఒక కాంటెక్స్ట్లో వచ్చింది. ఎందుకు? దానికి తగ్గ ఫలితం నీకు వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, నువ్వు బయటకు వస్తే 1 లక్షల మంది అభిమానులు ఉన్నారు, వీటన్నిటి గురించి నువ్వు కష్టపడుతున్నావు. కానీ నీకు కష్టపడడం మీద ఆసక్తి ఎక్కడిది? సో నీ నిజమైన ఆసక్తి కష్టపడము, నీ బాడీని బిల్డ్ చేసుకోవడం కాదు. దీనికి మార్కెట్ ఉంది కాబట్టి అవన్నీ చేస్తున్నావు. ఇంకోటి, ఇప్పుడు దేవుని మొక్కపోతే మొక్కుతే అంటే మొక్కపోతే కీడు జరుగుతుంది, ఇప్పుడు పోతుంటే దేవుని గుళ్ళు ఉంటాయి, కొంత మొక్కుతుంటారు, నమ్మకం అంటే అది నిజంగానే అట్లా. నువ్వు నమ్మితే అన్నీ అయితే, నువ్వు నమ్మితే అది ఖచ్చితంగా జరుగుతుంది. నేను అట్లా ఇంకా మైండ్కి అంత శక్తి ఉంది నమ్మకుండా. నువ్వు ఉన్నది చూడు. అసలు ఏమైందంటే 2016 పుష్కరాలప్పుడు భద్రాచలం పోతే అసలు 1 లక్షల మంది జ్వరం వచ్చింది. కొంతమంది ఏంటంటే ఇంత దూరం వచ్చినా మళ్ళీ వస్తాం రాము, ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకుని పోవాలంటే నేను ఉండే
మళ్ళా ఒకవేళ భవిష్యత్తులో పోతే పోదాం, లేకపోతే లేదు కానీ ఇప్పుడు మనం ఇంత దుబ్బులాటలు పోయి ఆడ పోయి అసలు అవస్థ పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ వచ్చినాం. చాలా వరకు మా ఫ్రెండ్స్ ఇంత దూరం వచ్చినాం, మళ్ళీ దేవుని మొక్కకపోతే ఏమవుతుంది ఏమవుతుంది అంటే, నేను ఆ క్షణం నేను చెప్పిన కదా అసలు నాన్ వెజ్ వదిలేసినప్పుడే వదిలేసినాక ఏదో నేను రాను అయినా పోతే అంటే ఏమి కాదు, ఏం కాలేదు, ఇదంతా నమ్మకమే మనిషిలో. నేను వచ్చింది ఒక ఇప్పుడు ఏమంటారు అంటే వీడు ఆ రోజు ఆ దేవుని కడుక్కోవడానికి ఇప్పుడు చదవకుండా ఏమన్నా మామూలు అది కాకుండా ఏమైనా అరే రోజు మొక్కలేదు కదా అందుకోసం ఇట్లా అయింది, నువ్వు నమ్మితే అవుతుంది కరెక్ట్. నేను ఏది నమ్మని కారణంగా నాకే పాపం అంటుకోవడలేదు. ఇప్పుడు నేను తూర్పు తిరిగి మాట్లాడితేనే మంచిది అని నమ్మితే నేను ఫస్ట్ తూర్పు చూసుకోవాలి ఎవరిటి అంతే, నాకు తెలుస్తలేదు కంపల్సరీ. ఈయన చెప్పాడు తూర్పు పెట్టండి అని మొత్తం టాక్ చేసిన మూడేళ్ళ తర్వాత చెప్పాడు ఆ రోజు తూర్పు కాదంటే తూర్పు పాపం నాకు పట్టుకుందా అసలు. అందుకే నాకు బాలాజీ ఇప్పుడు అర్థమైందిరా మన ప్రోగ్రామ్ ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే జరిగేది జరుగుతుంది కానీ నమ్మని నమ్మకం నిన్న కూడా ఇది వచ్చిందా ఓపిక ఓపిక అంటే మనకు కొన్నిసార్లు పేషెంట్స్ వస్తుందంటే ఓపిక ఉంది కదా అది ఉందా వస్తుందా ఉన్నందుకే అది వచ్చింది అంటే మా వాళ్ళు ఉండే అది ఉందా లేదా అంటే ఫస్ట్ కొన్నిసార్లు తప్పదన్నప్పుడు ఓపిక వస్తుంది అన్నాడు ఫస్ట్ అది ఉంటేనే కదా వస్తుందా పోతుందా అని తెలిసేది. అసలు అందరికి ఓపిక ఉంది, ఓపిక లేని మనుషులు ప్రకృతి నియమం ఓపిక ఉంది. అది నీకు ఎక్కువ ఉందా లేదా వస్తుందా పోతా సందర్భం బట్టి వేరే ఆసక్తిని బట్టి ఇప్పుడు ఉంది కదా అది. ఇప్పుడు అందరికి ఓపిక ఉంది, ఒకరికి చదివే ఓపిక ఉంది, ఒకరి టీవీ చూసి ఓపిక ఉంది, ఒకటి గప్పాలు పెట్టే ఓపిక ఉంది, ఓపిక అందరికి ఉంది. ఓపిక మూల వస్తువు డబ్బు లాంటిది, ఓపిక అనేది ఉంది ఉంది అది ఉంది ప్రకృతిలోనే. ప్రకృతి అంటేనే ఓపిక, ఓపిక అది అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా, అరే బాలాజీ దగ్గరకు వచ్చి చూపి. ఇప్పుడు ఇది బాలాజీ పాయింట్ అది పడవ, ఇది ఎక్కడ పోతుంది వాటర్లో పోతుందా. పడవలో నువ్వు నేను ఈయన ముగ్గురం కూర్చున్నాం, సో మన ముగ్గురికి రకరకాల గురువులు శాస్త్రాలు నమ్ముతున్నాం. నేను ఈయన చెప్పిన వల్ల నీకు కొన్ని నమ్మకాలు వచ్చినాయి, ఇంకో గురువు చెప్పడం వల్ల నీకు కొన్ని నమ్మకాలు వచ్చినాయి, ఇంకో గురువు చెప్తే ఈయన నమ్మకాలు వచ్చింది, ఇంకోటి నేనున్నా నేను ఎవరి మాట వినలేదు, అందరిని గౌరవిస్తాను, నాకే నమ్మకాలు లేవు. నీ నమ్మకం ప్రకారం పడవలో కూర్చొని నువ్వు సంధ్యావందనం ఏదో చేసుకుంటున్నావు, నువ్వేదో పుణ్యలోకాలు గట్టు పోవాలని. నువ్వు ఉత్తరం దిక్కు కూర్చుంటే మంచిది, నువ్వు ఉత్తర దిక్కు కూర్చున్నావు, ఇతను పడవలో యోగా చేస్తున్నాడు, నా జీవితాశయం ఏంటంటే నేను ఏదో చెప్తున్నాను. కానీ పడవ ఏంటంటే జీవితం అనమాట బేసికల్లీ. నువ్వు ఎక్కడన్నా పోవాలని ప్లాన్ చేసుకో, ఇది శ్మశాన వాటికే తీసుకుపోతుంది నిన్ను. సో ఈ పడవ మీద ఉన్న నలుగురు ఎన్ని ప్లాన్లన్నా చేసుకొని ఈ పడవ మాత్రం ఇటే పోతుంది. తద్వారా మంచి ఉన్నోడు అయినా ఆడికి పోతాడు, అందరు ఆడికి పోతారు, గురువు అయినా ఆడిపోతాడు, శిశువు అయినా. కానీ పోయే లోపు వీళ్ళు చాలా అవస్థ పడుతున్నారు. అవును, వాడు ప్రశాంతంగా పడవను ఎంజాయ్ చేస్తున్నాడు, వాటర్లో నీళ్లు పెట్టి ఆడుకుంటారు ఇట్లా. అందులో అలా ఆడుకుంటే ఏమొస్తుంది, చదువు ఉద్యోగం చేయి, నాకు ఇది బాగుంది. ఎందుకంటే ఏ ప్రయత్నం లేకుండా వచ్చేవి ఎన్ని ఉన్నాయి, మనం ప్రయత్నం వల్ల వచ్చేది కోరుకుంటున్నాం, అది మన ఈగో అంతే. ప్రయత్నం వల్ల ఎన్ని వస్తుంది, ప్రయత్నం లేకుండా ఎన్ని వస్తున్నాయి మన లైఫ్లో, వాటిని మనం గుర్తిస్తలేము ఎందుకంటే ఈగో ఒప్పుకోదు. ఇప్పుడు ఎవరికన్నా మావాడు కూడా అంతే ఓపిక, అసలు ఫస్ట్ ఓపిక ఉందిరా అంటే ఓపిక ఎట్లా ఉంది. నేనేమన్నా అంటే ఓపిక ఉందంటే ఓపిక ఉంది, కాకపోతే సందర్భం బట్టి వేరియేషన్ అవుతుంటుంది అని చెప్పిన. ఫస్ట్ ఉంది అది ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నీకు సంగీతం వస్తుంది అంటే అర్థం తెలుసా, సంగీతం నేర్చుకునే ఒకనొక శక్తి మనలో నిక్షిప్తం అయి ఉంది. సంగీతం నేర్చుకునే శక్తి లేని వాడికి నువ్వు సంగీతం నేర్పలేవు, అది ఒకటి. రెండవది, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరదా ఛాలెంజ్ ఇస్తున్నా ఎగరడం నేర్పి, అది నీలో లేదు. ఇంకా నువ్వు ఎన్ని వేల ఏళ్ళు చేసినా నువ్వు ఎగరలేవు. మా అంటే కొంచెం ఎత్తెగిరి మూడు పళ్ళు కింద పడతావు అంతే తప్ప, ఒక చిన్న పిట్టలాగా పిట్టకి సహజంగా అది ఉంది, దాని నిర్మాణంలోనే ఎగిరే లక్షణం ఉంది, నీ నిర్మాణంలో ప్రశాంతంగా కూర్చునే లక్షణం ఉంది. కానీ ఆ రెండింటి నిర్మాణాల్లోనూ ప్రకృతిలో పరిశీలనే లక్షణాలు ఏం లేవు, అవి నువ్వు తెచ్చుకుంటున్నవి. అందుకే నీకు రకరకాల సంవేదనలు కలుగుతాయి, ఏది నీ సహజ స్వభావము అక్కడ నీకు అలసట ఉండదు. ఇప్పుడు నిద్ర నీ సహజ స్వభావం, నిద్రలో అలసట ఎట్లుంటుంది, నిద్ర ప్రశాంతంగానే ఉంటుంది. అట్లా పనిలో నీకు ప్రశాంతత లేదంటే నువ్వు ఎవరి పనో చేస్తున్నావు అది. మరి పడుకున్నాక కొన్ని విషయాల పట్ల అలర్జీ వచ్చి లేచి కూర్చుంటాం కదా, మళ్ళీ అది నీ 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 ఇంద్రియాల వల్ల, నువ్వు తీసుకున్న సమాచారం వల్ల. ఇప్పుడు మా కుక్క ఏ రోజైతే ఫుల్ అరుస్తుందో పరిగెడుతుందో మరుగుతుందో ఆ రోజు పడుకున్నప్పుడు అది ఇద్దరు కూడా పరిగెడుతుంటుంది.
పరిగెడుతుంది, ఇట్లా హఠాత్తు లేచి కూర్చుంటుంది అంటే రియాలిటీ అన్నంత సజీవంగా ఉంటుంది కళ. సో చువాంగ్సు అని తెలుసు ఎవరు విన్నారు? అదే చువాంగ్సు ఒక ఫేమస్ లైన్ ఉంటుంది, అది ఎవరన్నా ఆలోచించుకోవచ్చు. ఆయన ఒకసారి నిద్రపోయాడంట చెట్టు కింద, నిద్రపోతే కళ్ళబడ్డది, కళ్ళలో సీతాకు వచ్చేది కనబడ్డ క్లియర్. ఇప్పుడు అశాత్తుగా మెలుకొని నిద్ర నుంచి మేలుకొని ఆయన ఒక మాట చెప్పాడు, ఇక్కడ నేను సీతాకు ఒక చిలుకను కలగంటున్నానా లేదా ఎక్కడో పడుకున్న సీతాకు ఒక చిలుక నన్ను కలగంటుందా అన్నాడు. సెకండ్ టైం నుంచి ఇప్పుడు ఎవరో బాలాజీ అనే వ్యక్తి ఎక్కడో కాలిఫోర్నియాలో పడుకొని మన ముగ్గురిని కలగంటున్నాడేమో, యు డోంట్ నో. సో కళ రియాలిటీ అన్నది ఎప్పుడు మెర్జ్ అవుతుంది ఒకలాగా అనిపిస్తుంటే నమ్మకాలు లేకపోతే నీ కళ రియాలిటీ రెండు ఈక్వల్ ఉంటుంది. నిజ జీవితంలోనూ నువ్వు ఊహల్లో లేవు, కళలో కూడా నీకు ఊహలు ఉండవు, ఉన్నదే చూస్తావు. మన కళలో కలగాపులగం చూస్తాం కదా, నీకు నమ్మకాలు లేని మైండ్ కలగాపులగాన్ని ఎప్పుడు స్పష్టంగానే చూస్తుంది విషయాన్ని. ఇక్కడ కళలైనా సరే జరిగిన రెండు మూడు విషయాలు మనకు సంబంధం లేకుండా చాలాసార్లు ఇట్లా జరిగింది నాకు. నేను ఒక పెయింటింగ్ నాకేం నమ్మకాలు లేవు 2009 నుంచి, అంతకుముందు లేవు బట్ డౌట్ ఉండే ఉన్నాయో లేవు. 2009 నుంచి ఏ నమ్మకాలు లేవు. నేను ఒక పెయింటింగ్ ఇట్లా సగం వేసి పడుకుంటే కళలో నేను మిగతా సగం వేసేస్తా, నిద్ర లేచిన తర్వాత జస్ట్ అది చేస్తాను తనే. అంటే ఇది కళలో ఏదో పిచ్చి పిచ్చిగా పడతలేదు, దీని కొనసాగింపు అంటే నా రియాలిటీ కొనసాగింపే నా కళలోనూ ఉంది, నా కళ కొనసాగింపే నా రియాలిటీలోనూ ఉంది. అంటే మనము కళ అంటే మనం చేసే పనిని ఆలోచించడమే. ఇప్పుడు అసలు ఏం ఆలోచిస్తలేం, ఇక్కడ జరుగుతున్న దానికి స్పందిస్తున్నాం. ఇప్పుడు ఈ క్షణం ఉన్నది అనుభవించడానికి ఆలోచన ఎందుకు? నీ సమక్షంలో ఏది లేదో ఇంకా నీ జీవితంలోకి ఏది రాలేదో దాని గురించి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నువ్వు అన్నది అనుభవిస్తే ఆలోచన లేనే లేదు, దాని తాలూకు ఆలోచనలు వస్తాయి, అది వేరే సంగతి. ఇప్పుడు భోజనం ఉంది తింటున్నావు, ఆలోచన ఎందుకు? ఎలా కలుపుకోవాలన్న ఆలోచన, ఇబ్బంది పెట్టే ఆలోచన కాదు, దాంట్లో కలిసిన ఆలోచనలు. భోజనం అయిపోయిన తర్వాత పడుకున్నావు, జస్ట్ పడుకున్నావు, ఏ ఆలోచన లేదు. లేవగానే ఒక బుక్ రాస్తున్నావు, బుక్ మాత్రమే రాస్తున్నావు, ఏ ఆలోచన లేదు. అంటే అప్పటికప్పుడు ఏది చేస్తున్నావు దాంట్లో ఉన్నప్పుడు అదే ఆలోచన వస్తుంది పడుకున్న కళలో కూడా. ఒక్కొక్కసారి మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసినా పండుకున్నాక ఆలోచనలు వస్తుంది. అదే దగ్గర అంటే మైండ్కి నీకు సింక్ లేదు. అది ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఎవరైనా ఆన్సర్ ఇచ్చుకోండి. సంభోగం అంటే ఏంది? సంభోగం అంటే అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలవడం కదా. ఇప్పుడు అందులో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే వాళ్ళ గురించి ఊహించుకుంటూ సంభోగం చేస్తే చేస్తారు కానీ అలా చేయకూడదు కదా. సంభోగం అనే దానికి అర్థం ఏంది? ఇతని మనస్సు ఇతని శరీరము, ఈమె మనస్సు ఈమె శరీరము 100% ప్రజెంట్ ఉండడమే సంభోగం. ఉండవు అసలు, ఊహ లేదు ఇంకా అసలు. సో జీవితం నిరంతర సంభోగం కావాలి అసలు. నేను ఒక చిన్న పద్యం రాసు, రమించు పాటతో పూల తోటతో నిరంతర సంభోగం జీవితం రీసారసోరస్. దానిపైన ఇంకో రెండు లైన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది కూడా సంభోగమే, ఓన్లీ ఇంటర్ కోర్స్ ఒక్కటే సంభోగం కాదు, సంపూర్ణ కలయిక అన్నట్టు. సో నీ బాడీ మైండ్ లవర్స్ లాగా కలిసినప్పుడు ఒక మ్యాగిక్ జరుగుతుంది. అది కూడా సంభోగమేనా? 100% మనసు శరీరం రెండు సంభోగం చేసినప్పుడే ఆ రెండు మాయమైతే ఏముండదు అసలు. సంభోగం అంటేనే నీ యొక్క శారీరక స్థితి, నీ మానసిక స్థితి నుంచి విముక్తి. అందుకే ఇంత వింపలాడుతున్నారు ఆ స్థితి కోసం, అంత బాగుంటుంది అది. అంటే ఇప్పుడు ఇట్లా కూడా అనుకోవచ్చు, ఇప్పుడు ఒక అమ్మాయి కాకుండా ఒక బుక్ ఉంది, ఏదైనా సంభోగమే మొత్తం దానిలో లీనమైపోయి సంభోగం అనే దాన్ని సెక్స్ కి జోడించారు. ఓకే, కానీ దాని మూలం ఒక్కటిగా ఉండడం వల్ల అది కంప్లీట్ గా మాయమైపోయింది. ఇంకా ఇప్పుడు నువ్వు బుక్ రెండు కంప్లీట్గా అయిపోయినా అనుకో, ఇంకా జాబ్ వల్ల నాలెడ్జ్ అన్నదల్ల మాయమైపోతుంది ఇంకంతా అంతే. సో మనిషి ప్రయత్నం అంతా ఈ ఏకాత్మ భావన కోసం. ఇప్పుడు ఈ లెక్కకు చూస్తే మన ఆలోచన గురువు ఉన్న స్థితిని నేను అయిపోయినట్టే ఇంకా గురువు వెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోతుంది, ఎవరు లేరు ఇంక, అక్కడ కదలిక మాత్రమే ఉంది. ఆ కదలికనే కర్మ, తద్వారా ఆ కదలికకి అప్పటికప్పుడు తక్షణ ఫలితం ఉంటుంది. కర్మ మాయ రెండు ఒకటేనా? అంటే కర్మనే మాయ అనుకోవచ్చు? అసలు మాయ లేదు, అసలు ప్రపంచం మాయ. అంటే దేనికోసము కర్మ చేయడం మాయ. ఓకే ఓకే, మాయ ఉంది ప్రపంచం అంతా, మాయనే. ఓకే ఓకే, దేనికోసము
భవిష్యత్తులో నేను ఆనందంగా ఉంటా, ఇల్లు కట్టుకుంటే, అప్పుడు పడుకుంటా, ఇది మాయ. నిద్రస్తే పడుకో ఇప్పుడు. సూపర్, కర్మ కర్మ ఫలితం అనుభవిస్తున్నావు, చాలా హాయిగా ఉంది, పొట్ట రూపుకున్నావు, వాకింగ్. కర్మ అంటే కదలిక, అప్పటికప్పుడు జరిగేది నిరంతర కదలిక కర్మ. దాన్ని నువ్వు ఎక్కడ బ్రేక్ చేయడం లేదు, నువ్వు దానికి పర్మిషన్ ఇస్తున్నావు జరిగేటట్టు. అంటే నీ మనసు అనవసరంగా కర్మలు తలదూర్చడం లేదు. అట్లా ఇంతే, ఈరోజు వైలెన్ కొనుక్కోవడానికి పోతున్నావు.